హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీని నుంచి ఎవరైతే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అనేది కోరుతుంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకి ముఖ్యంగా 7 జిల్లాల్లో ఈ ఖాళీలు అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన విషయానికి వస్తే, హెచ్జి హోమ్ గార్డ్స్ బి కేటగిరీ కింద ఒకటి ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. హోమ్ గార్డ్ ఫైర్మ్యాన్ ఉన్నాయి, ఇవి కూడా 18 పోస్టుల వరకు ఉన్నాయి. అయితే మొత్తం మనకి జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే విజయనగరం అయితే 10 ఉన్నాయి, విశాఖపట్నం 17, ఈస్ట్ గోదావరి 25, వెస్ట్ గోదావరి 2, కృష్ణ ఏమి లేవు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు 12, మరియు వైఎస్ఆర్ కడప నుంచి 7 పోస్టులు ఉన్నాయి. అయితే హోంగార్డ్ ఫైర్మ్యాన్ నుంచి 73 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ హోంగార్డ్ డ్రైవర్ ఆపరేటర్ నుంచి 18 పోస్టులు కూడా ఉన్నాయి. అయితే మనకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, మనకి దీనిలో మనకి ఫిజికల్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఫిజికల్ టెస్ట్ ఏజ్ బట్టి ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ వస్తే మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 7వ తరగతి పాస్ అవ్వాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి ఉండాలంటే, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. దీనికి సంబంధించి హైట్ అయితే 160 ఉండాలి. దీనికి సంబంధించింది ఫిజికల్ మెంటల్గా ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ అయితే 20% మాత్రమే ఉంటుంది. మరియు ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే మనకి వెహికల్కి సంబంధించింది డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. జనవరి 28 నుంచి మనకి ఫిబ్రవరి 18 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. కింది డిస్క్రిప్షన్లో కూడా నేను ఆన్లైన్ అప్లికేషన్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ రూపంలో కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ ఇక్కడ పక్కనే మనకి క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.